చెప్పండి, నేను విజయ్ దేవరకొండ గారు వచ్చేవారు సెట్కి ఆ సినిమాలో జరుగుతున్నప్పుడు? వచ్చారట, నేను లేనండి అప్పుడు, నా పార్ట్ లేదు. ఓకే, సో విజయ్ ఇప్పుడు వచ్చారేమో తెలియదు, నా పార్ట్ మాత్రం లేదు. అయినా దేవరకొండ విజయ్ గారితో కూడా చేశాను సార్. ఆ అదృష్టాన్ని కూడా మన గౌతమ్ తెన్ననూరి గారు కల్పించారు, సీతారా వాళ్ళు చేశాను, ఆయన మేనమామగా చేశాను. ఏదో రాబోతుంది సినిమా కొద్ది రోజులు. ఆయన కూడా గుడ్ ఆర్టిస్ట్ అండి. ఆయన కూడా ఇద్దరిలో సిమిలర్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఇద్దరు సంబంధం లేని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి అటు విజయ్ దేవరకొండకి, ఆనంద్ దేవరకొండకి? ఉంటాయి సార్, కొన్ని పోలికలు క్లోజుల్లో చూసినప్పుడు ఉంటాయి, చెప్పటం రిథమిక్గా చెప్పటం ఉంటే ఉండకుండా ఉండవు, కానీ ఎవరికి వాళ్ళు డిఫరెంట్గానే కనపడతారు. మనం పోల్చుకుంటే ఇద్దరు ఒకలాగానే చెప్పారంటానికి వీల్లేదు. ఎందుకంటే నన్ను మా అబ్బాయిని చూసి మీరు ఇద్దరు ఎందుకు కాకుండా చాలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు థియేటర్లో, కానీ వాడి వెర్షన్లో వాడు చెప్తుంటాడు, నా వెర్షన్లో నేను చెప్తుంటాను, మార్చి కూడా చెప్తుంటాం. ఎందుకంటే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు వచ్చిన పేరు కంప్లీట్ వేరు. అవును, ఖుషీలో ఉన్న క్లాసినెస్ వేరు, ఖుషీలో ఉన్న విజయ్ దేవరకొండని చూస్తే ఇక్కడ ఆనంద్ దేవరకొండకి కొంచెం సిమిలర్గా అనిపిస్తుంది. మళ్ళీ నేను అందుకు అంటున్నాను, అంటే పర్సనల్గా కూడా మీకు ఒక రేప ఉంటుంది కదా. ఇప్పుడు పర్సనల్గా ఉన్న నాకు మాత్రం ఆనంద్ చాలా బాగా నచ్చారు సార్, బేబీలో అద్భుతంగా చేశాడు. నేను రేపు పర్సనల్గా కలిసినప్పుడు కూడా చెప్పాలని, మొన్న 3 రోజుల క్రితం వచ్చింది సినిమా మళ్ళీ అనుకో, అద్భుతంగా చేశాడు, చాలా టచ్ అయింది. అంతకుముందు రిలీజ్ అప్పుడు కూడా చూసి నేను విషెస్ పంపించా సార్, సినిమా చూశాను అద్భుతంగా ఉంది, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను, చాలా బాగుంది. రామ్ చరణ్ గారిని ఏదన్నా కొంచెం నెగిటివ్ అంటే యాక్టింగ్ పర్పస్లో కానీ ఏదన్నా నెగిటివ్ సోషల్ మీడియా వచ్చే ట్రోల్స్ కానీ మీ కోపం వస్తుందని విన్నాను, ఎందుకని? కోపం ఏం లేదండి, కాకపోతే ఇప్పుడు మేము కొత్త వాళ్ళం అనుకోండి సార్, మేము ఏదో నేర్చుకుంటూ చేస్తూ ఉంటాం, ఇక దాన్ని నువ్వు విమర్శిస్తూ కూర్చుంటే అట్ట సార్ ప్రతి దాన్ని. కొత్త వాళ్ళు నువ్వు ఎంకరేజ్ చేయాలి కదా, ఆయన ఏం తప్పు చేయడు, బాగా చేస్తాడు ఆయన కూడా. అప్పుడు కొంచెం ఎప్పుడన్నా నాకు గుచ్చుకుంటుంది, అంత నేనేమి రెబల్గా మాట్లాడను. అదే అదే ఏ సింగ్ ఎందుక అనవసరమైన విషయాలు మాట్లాడతారు, చక్కగా చేస్తాడు కదా, ఎందుకంటావట్ట అని అనేస్తాను. అంటే ఏ సినిమా విషయంలో ఉన్నారు మీరు అలా కామెంట్స్? సినిమా అని కాదు, ఇప్పుడు ఏదన్నా వచ్చిందనుకోండి, ఆ సినిమా రాత్రి ఆ సినిమా వచ్చింది, ఆ సినిమా చూశాను, అందులో ఆ సీన్ అటు చేస్తే బాగుండదు, ఎటు చూస్తే బాగుండదు అంటే మనం చెప్పడం చాలా ఈజీ సార్. మనం ఎవరో అసలు కామెంట్ చేయడానికి, వాళ్ళ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి, దానికి ఒక ఇది ఉండాలి కదా. గవక్కన అనేయకూడదు ఎప్పుడు, తప్పది, అందరం కళాకారులమే. మరి అదే ఆర్ఆర్ఆర్ ఎంత ప్రతిష్ట తీసుకొచ్చారు, మన దేశానికి ప్రతిష్ట తెచ్చారు కదా, మరి అప్పుడు మాట్లాడాలి కదా. మరి నేను పొరపాటు పడ్డాను అని అన్నారు అప్పుడు, అది తప్పు కదా. ఇప్పుడు నేను సరిగ్గా చేద్దాం, గోపరాజు రావణ సరిగ్గా చేయలేదు అన్నారు సంతోషం పోనీ, అందరూ బాగా చేశారా, మంచి పేరు తెచ్చారా మనకి అని అనాలిగా, అది అనరు, అది అనరు, అది దానికి కోపం వస్తుంది నాకు. ఎన్టీఆర్ గారు ఆయన అసలు ఆ సాంగ్ చేయటం మాటలండి, ఎన్ని రోజులు చేస్తే వాళ్ళిద్దరు స్టెప్స్ కన్వీనియన్స్గా కలుస్తాయండి. ఆ నాట్యం మీద వాళ్ళకి అంత పట్టు లేకపోతే, ఇదివరకు కూడా నేను ఆలోచించేవాడిని, ఇద్దరు నర్తకీమణులు ఒక రాజస్థానంలో కంపోజిషన్ చేసి నృత్యదర్శకుడు చేసేటప్పుడు చిన్న చెయ్యటెత్తితే ఇక్కడ చెయ్యటెత్తే ఇంత తేడా రాదు, అంత కంపోజిషన్ చేశారు ఆ పాటని. అసలు వాళ్ళు ఎన్నాళ్ళు కష్టపడ్డారు ఆ పాటకి అనేది నాకు ఇప్పటికి కూడా మైండ్లో నాకు తెగని సమస్య. అందులో సాంగ్ కంపోజర్ డాన్స్ కొరియోగ్రాఫర్ ఏమో ప్రేమ్ రక్షిత్ గారు, డైరెక్టర్ ఏమో రాజమౌళి గారు. సో అసలు ఒక చిన్న ఫ్రేమ్ తేడా వచ్చి లేదండి, చిన్నప్పుడు నేను దరిదాపుగా నాకు ఒప్పుకున్నందుకు ఇప్పటికి వస్తున్నా కూడా చూస్తూనే ఉంటాను, నా భూతో నా భవిష్యత్తు అంత గొప్పగా చేశారు. వాళ్ళకి ఇచ్చారు ఆ సినిమాకి ఇచ్చారంటే తప్పలేదు, మా ఉద్దేశం ఇది, తప్పుగా అనుకోరని భావిస్తున్న ఎవరైనా సరే అద్భుతంగా చేశారు. సినిమాలు కొంచెం గ్యాప్ వచ్చి పర్టికులర్ అంటే ఒక ఫ్లోలో ఒక 5-6 సినిమాలు సంవత్సరంలో చేసి టక్కున ఒక సంవత్సరం పాటు అసలు ఏ సినిమా రాకుండా, ఏ క్యారెక్టర్ రాకుండా, ఎవరు అప్రోచ్ అవ్వకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి ప్రతి ఆర్టిస్ట్కి, కామన్గా మీరన్నట్టు టైం బాగోలేకపోతే. అలాంటి టైంలో అసలు ఎందుకు ఇండస్ట్రీకి వచ్చాము, నాటక రంగంలో ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కొంచెం వస్తుంది సార్ కామన్గా. నేనైతే అసలు అది పెంచుకోలేదు సార్, ఎందుకంటే నేను ఈ రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవటం కానీ నేను మాట్లాడగలిగే స్థాయి నాకు వస్తుందని నేను ఏనాడు ఊహించలేదు. ఆ కుర్రాడు ముఖ్యంగా వినోద్ అనంతోజ్ గారు, ఆ సినిమాకి నేను 1-2 సార్లు ఎందుకులే సార్ పెద్దవాడిని అయ్యాను, నేను రిలాక్స్ అవుతున్నాను అని కూడా అన్నా. కాదు సార్ అని పాప ఆయన వెంటబడి ఇంట్రెస్ట్గా తీసుకొచ్చి నా చేత నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నా చేత చేయించాడు. ఆ సినిమా
విజయవంతం అయింది అనేది తర్వాత విషయం అయితే, నేను అందులో బాగా చేసి పేరు తెచ్చుకున్నాను అనే దానికి ప్రధాన కారకుడు ఆయన. తర్వాత సన్నీ కూరపాటి గారు, డిఓపి గారు, నాలో భయం లేకుండా నాతో నవ్వుతూ ఇప్పటికి కూడా నవ్వుతూ మాట్లాడతాడు. ఆయన నవ్వుతూ విషయం మనకు భయం ఎందుకుంటే సహజంగా, డిఓపి గారు కనుక గంభీరంగా లేదు, దర్శకుడు గారు కనుక గంభీరంగా ఉన్నాం అనుకో, ఏంది నీలో ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. అలా లేకుండా క్లోజ్నెస్ తీసుకొచ్చి సన్నీ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి చేయించేవాడు, అందుకని చేయగలిగాడు. తర్వాత ఇక ఎట్లాగే అలవాటు పడి ఉంటుంది. కొంత మనం థియేటర్లో చేసిన క్యారెక్టర్లు కొన్ని చూసినవి ఉంటాయి, నేను చేసినవి తక్కువైనా చూసినవి ఎక్కువ ఉంటాయి. అట్లా నేను చేసుకురాబట్టాను, చేసుకురాగలిగాను. ఎందుకని దర్శకులు ఇచ్చినటువంటి చనువు, డిఓపి గారు ఇచ్చినటువంటి చనువు, ఫ్రెండ్షిప్. అది ఇప్పుడు సుబ్బరాయ శర్మ గారికి, సినిమాటోగ్రాఫర్ మీరు గారికి, మీకు ఎక్కడ కలిసింది, అసలు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? 1994 ఆంతర్నాటకల పరిషత్తు విజయవాడలో జరిగింది. జరిగినప్పుడు నేను సుఖీ భవాని ఒక 65 ఏళ్ళ ముసలివాడు వేషం వేశాను. అంటే ఒక నా ఇంట్లో ఒక గది కుర్రవాళ్ళ కాలేజీ స్టూడెంట్స్కి అద్దెకి ఇస్తాను. వాళ్ళు ఎందుకు వస్తారంటే ఎదురు లేడీస్ హాస్టల్లోనే వస్తారు, గర్ల్స్ హాస్టల్ అని ఇచ్చి నేనేం చేస్తానంటే వీళ్ళని బాధి తింటూ ఉంటాను వీళ్ళ దగ్గర. నేను టిఫిన్ అన్నం వండుకోవటం ఉండదు, అలాంటి క్యారెక్టరు అది బాగా చేశాను. అది మన ఈటీవీ అట్లూరు రామారావు గారు చూశారు, చూసి నన్ను ఉత్తరం రాశారు మా సాయి ఆర్ట్స్ కొలకలూరికి, మీరు రండి ఆడిషన్ పెడతాం మీతో ఉంది. సరే వెళ్ళాం, హైదరాబాద్ వచ్చాం, నేను మా రచయిత ఆర్సిటీ శివనాయుడు గారు. వచ్చినప్పుడు ఏమైందంటే ఆయన రచయితగా పిలిచారు, ఎందుకంటే ఆ పరిషత్తులో ఆయన నాటికలు రెండాడారు, మంచి రచయితగా పేరుంది. వెళ్ళాం, వెళ్ళిన తర్వాత పొద్దున్నే దిగంగానే సుబ్బరాయ శర్మ గారికి ఫోన్ చేసి, ఎందుకంటే ఆయన నాకు ఒక మార్గదర్శకుడు, ఆయన నాటకాలు చూస్తుండేవాడు ఆయనతో పాటు. ఆయన ఎక్కడున్నా దగ్గరలో ఒక తెనాలకి దగ్గరలో విజయవాడ ఆడుతున్నా, గుంటూరు ఆడుతున్నా, ఇటు ఒంగోలు ఆడుతున్నా కూడా వెళ్ళిపోయేవాడు. అప్పుడు అడిగితే ఎక్కడ ఉన్నావు రా అన్నాడు. ఇట లగడికాపూర్లో హోటల్లో ఉన్నాను సార్. ఎందుకు వచ్చావు? ఇట పిలిచారు సార్. ఎప్పుడు అన్నాడు? 27వ తారీఖు సార్ అన్నాడు. అయితే ఇవాళ ఏంటి పని అన్నాడు. ఏం లేదు సార్, అందుకే చేశాను. ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి తెలుసుకున్నాను. మరి వేషం చేస్తామన్నారు. చేస్తాను సార్ అన్నారు. మరి మేసం తీయాల్సి వస్తుందిరా అన్నారు. తీస్తాను సార్ అంటే, అయితే నువ్వు ఇక్కడికి వచ్చేసేయని అడ్రస్ చెప్పాడు. సర్వూర్ నగర్ వెళ్ళిపోయా ఆటోలో. వెళ్ళిపోయాక ఇక నువ్వు ఆ ఇంట్లో ఉండి అక్కడ టిఫిన్ తిను, నేను పూజ చేసుకొని వస్తున్నాను అన్నారు. సరే వెళ్ళేటప్పటికి ఆయన మీరు గారు అని నాకు తెలియదు. కెమెరా ఎక్విప్మెంట్ అంతా వచ్చేసేసింది, అది సర్దుకున్నారు. ఆయన వచ్చే టైంకి ఈయన వచ్చారు. ఏంటి సార్ మా ఇంకా మేకప్ చేసుకోలేదు, ఏంటి మేము 3 రోజులు షెడ్యూల్ అనుకుంటున్నాం, ఏంటి కాదు ఒకరోజే కదా షెడ్యూల్ అయిపోవాలి కదా, ఎట్లా ఎంతసేపు అయితే అన్నాడు. నేను కాదురా చేసేది, ఆయన చేస్తాను. ఆయన ఎవడు అంటే అడు చూపించాడు నన్ను. ఆడేవాడు అన్నట్టుగా అన్నాడు ఆయన. మీరు లేదు చేస్తారు, ఏయ్ టైం లేదు, రాత్రికి మళ్ళీ రేపు నాకు వేరే షెడ్యూల్ ఉంది అన్నాడు. చేస్తాడు ఆ పర్వాలేదు, ఇబ్బంది పడుతుంది అన్నాడు అన్నాడు ఆయన. అన్నారు సరే జరిగింది. 9 గంటలకు స్టార్ట్ చేశారు, రాత్రి 2 గంటలకు అయిపోయింది షూటింగ్. అయిపోయాక మీరు గారి దగ్గరికి పిలిచారు. ఇట్లా వెళ్ళారు. ఏ ఊరు మీద అన్న? తెనాలి సార్ అన్న. ఇంతకుముందు కెమెరా ముందు నటించావా అన్నారు. లేదు సార్ అన్న. మరి ఇంతకుముందు కెమెరా ముందు నటించకుండా నువ్వు కెమెరా ఇంకా చూడకుండా ఎట్ట చేయగలిగావన్నాడు. ఇట్లా వ్యాసాలు చదువుతుండేవాడిని సార్, ఎవరు చూడకూడదు అనేవాళ్ళు, అందుకని అది గుర్తుండి చూడకుండా చేశాను సార్ అన్న. వదిలిపెట్టకు, మంచి లైఫ్ ఉంది నీకు, కంటిన్యూ చేయి అని అన్నారు. ఫస్ట్ నన్ను దీవించిన వాళ్ళలో మీరు గారు.